హ్యావ్యూర్స్ టెక్నాలజీ మీద డిపెండ్ అయితే ఎటువంటి సమస్యలు వస్తాయనటానికి ఇదిగో ఈరోజు యావత్ ప్రపంచం కూడా ఫేస్ చేస్తుంది. ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, యూకే చుక్కలన్నమాట. చాలా చోట్ల ట్రావెలింగ్ సంబంధించి బుక్ టికెట్లు బుక్ చేద్దాం అవట్ల ఫ్లైట్ సర్వీసులు ఆగిపోయినాయి. ఇక బోర్డెన్ని ఏంద్రయ్య అంటే వీటికి బ్యాక్గ్రౌండ్ కావచ్చు, బ్యాక్ అండ్ సపోర్ట్ ఏదో అంటారు చూశారు, టెక్నికల్ సపోర్ట్ అంతా ఇచ్చేది మైక్రోసాఫ్ట్. ఇప్పుడు మనం ఏది సర్వీస్ యూజ్ చేస్తూ ఉన్నా దీనికి సంబంధించి ఒక కంపెనీకి టైఅప్ అయి ఉంటారన్నమాట. అలా ఈ మైక్రోసాఫ్ట్తో ఎవరైతే ఒప్పందం చేసుకుని ఉన్నారో ఇప్పుడు వాళ్ళ సేవలన్నీ కూడా ఆల్మోస్ట్ నిలిచిపోయాయి. ఎందుకంటే ఈ క్రౌడ్ స్ట్రైక్ అని చెప్పేసి ఈ మైక్రోసాఫ్ట్కి సెక్యూరిటీ పర్పస్ మొత్తం చూసుకుని వాలేట. ఇప్పుడు అక్కడ ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి ఈ బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అని ఒక బగ్ లాంటిది ఈ మైక్రోసాఫ్ట్ సంబంధించి ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో వాటిని ఇక్కడ కనిపిస్తాం. ఈవెన్ బయట ఈ మైక్రోసాఫ్ట్ సంబంధించి ఎవరికైతే టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తుందో అందరి పరిస్థితి ఇప్పుడు అంతే. సో ఇమీడియట్గా మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏమన్నారంటే, సారీ అండి, ఇది మాకు ఎవరైతే సెక్యూరిటీ పర్పస్, సైబర్ సెక్యూరిటీ ఎవరైతే చూస్తున్నారో ఈ క్రౌడ్ స్ట్రైక్ వాళ్ళది అక్కడ ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది, త్వరలోనే అంతా సెట్ అయ్యిందని చెప్పేసి ఉన్నారు. ఏం సెట్ అయ్యింది, ప్రపంచం అంతా అసలు అతలాకుతలు అల్లలేడిపోతున్నారు అసలు. అలాగే గూగుల్ సర్వీసెస్ నిలిచిపోయిన ఇంకే సిచ్యువేషన్ ఏంటో చూడండి. అసలు టెక్నాలజీ మీద అంత బ్లైండ్గా మనం డిపెండ్ అయిపోయాం. ఆఫ్కోర్స్ టెక్నాలజీ లేకుండా ఈరోజు మనం ఊహించుకోలేకపోతున్నాం. ప్రపంచం అంతా ఈరోజు అల్లకల్లోలంగా అతలాకుతలంగా ఇంకా వర్డ్స్ కూడా మనం యూజ్ చేయలేము. ఆ రకంగా ఉంది అంటే ఈ టెక్నాలజీ చిన్న లోపం వల్ల ఈ బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అనేది కనిపిస్తూ మైక్రోసాఫ్ట్ వచ్చిన క్లారిఫికేషన్తో జనాలు టెక్నాలజీ లేకపోతే మనం బతుకులు ఇవ్వని చెప్పేసి ఒకరి మొక్కలు చూసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఏవైతే సర్వీసెస్ ఆగున్నాయో మేబీ ఈవినింగ్ మధ్యాహ్నం ఇప్పుడు సెట్ అవుతాయి, కూల్గా ఉంటుంది.